ప్రైస్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించడానికి, ఘనపరచడానికి దేవుడు మనల్ని సజీవ లెక్కలు ఉంచినందుకు ఆయన నామమునకే స్తుతి కలుగునుగాక. 130 కీర్తన మనం చూసినట్లయితే అక్కడ యాత్ర కీర్తన ఒకటి రాసిన కీర్తనను నేను చదువుతూ ఉన్నాను. అక్కడ యెహోవా, అగాధ స్థలములలో నుండి నీకు నేను మొర్ర పెడుతూ ఉన్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించు, నా యొక్క చెవి యొగ్గి నా అర్థధ్వని విను. యెహోవా, నీవు దోషములు కనిపెట్టి చూచిన ఎడల ఎవరు నిలువగలడు? అయినను జనుల్ని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నాం. మనం దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి ఎలా పడితే అలా వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరైనా సరే వెళుతూ ఉంటాం. సరే, అందరికీ దేవుని సన్నిధి, పాపులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, అవినీతిమంతులు, దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, అందరూ కూడా దేవుని సన్నిధికి రావాలనే దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా నువ్వు రావద్దు అనే దేవుడు కాడు. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన దగ్గర క్షమాపణ ఉంది. ఎంత భయంకరమైన పాపివైనా దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ పాపములన్నిటినీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. సో మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే క్షమించే దేవుడు. క్షమించే దేవుని యొద్దకు ఆదివారం ఆరాధించడానికి ప్రభు దగ్గరకు వస్తూ ఉన్నాం. సో ప్రభు మన యొక్క ప్రతి దుష్ట సంగతులన్నిటినీ కూడా, మన అవిధేయతలన్నిటినీ, మన పాపములన్నిటినీ కూడా క్షమించే దేవుడైన. ఈ రోజుల్లో చిన్న పొరపాటు చేస్తేనే క్షమాపణ దొరకట్లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు ఎలాంటి వాడు అంటే ఎంత ఘోర పాపినైనా క్షమించే మనస్తత్వం కలిగిన వాడు. కొంతమందికి తెలియక నేను ఈ తప్పు చేయడం మానేశాక దేవుని సన్నిధికి వస్తానండి అంటారు. కాదు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ఒక్కొక్క పాపమును ఆయన మనల్ని కడిగి శుద్ధీకరిస్తూ ఉంటాడు. మనం ఒక్కొక్కటి విడిచిపెట్టడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలో ఎవరు కూడా నేను తర్వాత మారేక దేవుని సన్నిధికి వెళతాను అని చెప్పడం కాదు. కానీ మనం దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎంత పాపినైనా దేవుడు క్షమించే దేవుడు, శుద్ధి చేసే దేవుడు. సో అటువంటి దేవుని ఆరాధించడానికి మనం వస్తూ ఉన్నాం. అటువంటి దేవుణ్ణి మనం ఘనపరచడానికి వస్తూ ఉన్నాం. క్షమించే దేవుణ్ణి ఎంతగా దేవుని సన్నిధికి మనం ఎలాంటి మనస్సు మనకు కలిగి ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళాలంటే, ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు, యెహోవా కొరకు నేను కనిపెడుతూ ఉన్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెడుతూ ఉంది, ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. సో చూడండి, ఇక్కడ నేను కనిపెడుతూ ఉన్నాను, నా ప్రాణం కనిపెడుతూ ఉంది, ఆయన మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నిజమే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అద్భుతమైన రీతిలో మనం ఏ పరిస్థితిలో వెళ్ళామో, ఏ శ్రమలో, ఏ కష్టంలో, ఎటువంటి మనసు వేదనతో మనం వెళ్ళి ఉన్నామో, అక్కడ తగిన రీతిగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూ వేల మంది ఉన్నప్పటికీ, వందల మంది ఉన్నప్పటికీ, ఒకవేళ కొద్ది మంది చిన్న సంఘమైనప్పటికీ, పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనకు సన్నిధికి వెళ్ళాలి అని కనిపెడుతూ ఉండాలి. ఇంకా ఈ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, కావలి వాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతూ ఉంది. కావలివారు, ఆ నైట్ డ్యూటీ చేసే కావలివారు రాత్రి ఎప్పుడైపోద్దా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, ఎప్పుడు రెస్ట్ తీసుకుందామా అని చూస్తూ ఉంటారు. ఒక కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతూ ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనము ఆసక్తిని చూపిస్తూ ఉన్నామా? దేవుని సన్నిధిని కనిపెట్టడానికి, దేవుని సన్నిధిలో ఆయన పలికే మాటను బట్టి ఆసక్తితో నా యొక్క రాత్రి అంతా కూడా ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా అని కాపలకారుడు చూసినట్లుగా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రభు నాతో మాట్లాడతాడా అని ఆసక్తితో
ఉన్నారా? ఇప్పటికైనా మించిందేమీ లేదు. దేవుని సన్నిధికి మీరు అటువంటి ఆసక్తిని కనపరచండి. ప్రభు మీతో మాట్లాడతాడు, ప్రభు మిమ్మల్ని ధైర్యపరుస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రభు మీ యొక్క మీరు ప్రభు కొరకు కనిపెడుతూ ఉన్నప్పుడు ఆయన మీకు అక్కడ క్షమాపణ దొరుకుతూ ఉంది. ఆయన మాటల ద్వారా మీరు ధైర్యపరచబడతారు. సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరుచున్నట్లుగా ఆసక్తితో ప్రభు కొరకు కనిపెట్టుకోండి. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు దేవుని సన్నిధికి వెళదామా, త్వర త్వరగా పనులు ముగించుకొని మీరు మీ కుటుంబము మీ కుటుంబంతో ఇంకా స్నేహితులను ఎంకరేజ్ చేసి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళండి. ఆయన రాకడ సమీపమైన దినాలలో ఈ లోకంలో ఉన్న ఆనందము సంతోషము వాటికంటే ఎన్నో రెట్లు అధికమైన ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధిని వెతకండి, ఆయన సన్నిధి కొరకు కనిపెట్టండి, ఆయన మాట కొరకు కనిపెట్టండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మీరు పొందుకోండి. ఆయన యొద్ద క్షమాపణ ఉంది, అటు క్షమాపణ మీరు పొందుకుని నిత్య ఆశీర్వాదాలు పొందినట్లుగా దేవుని కృప మీకు తోడయుండును గాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయం అంది ఇదిగో బిడలు ప్రభువ, ఆసక్తితో మిమ్మల్ని కనిపెట్టినట్లుగా మీ సన్నిధికి ఎప్పుడు వెళదామా అని ఆసక్తితో కనిపెట్టి త్వర త్వరగా మీ సన్నిధికి వచ్చినట్లుగా మీ యొద్ద ఉన్న ప్రభువ మీరు మాటల చేత ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ఉన్నారు. మీ యొద్ద క్షమాపణ ఉంది, అట్టి ఆశీర్వాదం బిడలు పొందుకున్నట్లుగా నీ కృప బిడలకు తోడుగా ఉంచి మీరు మహిమ తెచ్చుకోనమని ఏసున్నా మమ్మల్ని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆయన సన్నిధికి వెళ్ళండి, ఆయన యొద్ద ఉన్న క్షమాపణ ఆయన మాటల ద్వారా మీరు ధైర్యపరచబడి మీ దేవుని నామానికి మహిమకరమైన జీవితాన్ని కలుగుందరు గాని. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.